ఉండారు. అతడు హనన్యా కుమారుడైన పెలే శలమ్యా కుమారుడు, అతడు ప్రవక్తైన యిర్మీయాను పట్టుకుని నువ్వు కల్దీయుల్లో చేరబోతున్నానని చెప్పగా యిర్మీయా, అది అబద్ధము, నేను కల్దీయుల్లో చేరబోవటం లేదు అని. అయితే అతడు యిర్మీయా మాట నమ్మనందున ఇరియా యిర్మీయాను పట్టుకొని అధిపతుడి వద్దకు తీసుకుని వచ్చాడు. అధిపతులు యిర్మీయా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంట్లో అతన్ని వేయించిరి. అంటే నువ్వు కల్దీయులతో వెళ్ళడానికి నువ్వు బయలుదేరావు, ఆ కల్దీయులు పారిపోతుంటే వాళ్ళ వెంట బయలుదేరి నువ్వు వెళ్తున్నావండి, నేను వాళ్ళ వెంటబడి వెళ్ళడానికి వెళ్ళట్లేదు, నా గ్రామానికి వెళ్ళి నాకు ఉండేటటువంటిది ఏదో తెచ్చుకున్నామని నేను వెళ్తున్నా అంటే వాళ్ళు నమ్మలేదు. ఆ విషయం నమ్మక నువ్వు కల్దీయులను వెంబడించడానికి వెళుతున్నావు అని చెప్పి ఇతన్ని కొట్టి అక్కడ ఒకడి ఇల్లు చెరసాలగా చేసేసారు. సార్ ఆ దేశంలో చెరసాలలు చాలనప్పుడు కొంతమంది ఇళ్ళు చెరసాలగా మార్చేస్తున్న పని అక్కడ చేశారన్నమాట. తీసుకొని అతన్ని ఆ చెరసాలలో ఉన్నటువంటి గోతిలు పడేశారు ఇతన్ని. అలా ఉంటుండగా అక్కడ అనేక దినాలు ఉన్నాడు ఆయన. ఉన్నప్పుడు 16వ వచనంలో యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానం పంపి అతని తన ఇంటికి పిలిపించి యెహోవా యొద్ద నుండి ఏ మాట అయినను వచ్చినా. ఈ చూడండి, సిద్కియా దేవుని మాట్లాడే లక్ష్యం లేదు, అది ప్రార్థన చేయమంటాడు. మరి యిర్మీయా జైల్లో ఉన్నాడు, పిలిపించాడు దేవుని దగ్గర నుంచి, నా గురించి ఏమైనా మాట వచ్చిందా అని అంటున్నాడు. చూసారా, ఇలాంటి చెరసాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈయన ఏమీ రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు సిద్కియా. ఏమని చెప్తున్నాడు చూడండి, యెహోవా యొద్ద నుండి ఏమైనా మాట వచ్చిందా అంటే, నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదవు అన్న మాట వచ్చిందని. ఇలా మొహమాటం లేకుండా ఎవరైనా చెప్తారండి, అయ్యో నేను ఇక్కడ జైల్లో ఉన్నాను, రాజుగారు నా కబురు పెట్టారు, ఆయన రికమెండేషన్తో ఈ జైల్లో నుంచి బయటపడడం గురించి ఆలోచించాలా అని అలాగా, సార్ నేను ఇట్లా ఉన్నానండి, కొంచెం నాకు సహాయం చేయండి అని ఇట్లాంటి మాటలు ఏదో చెప్పుకుంటారుగా. మనము మామూలుగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక కష్టంలో, ఒక నష్టంలో, ఒక బాధలో ఉన్నప్పుడు మాట్లాడగలమా? మాట్లాడలే. అప్పుడు కొంచెం రాజీ ద్వారానే వచ్చేస్తుంది. అప్పుడు కొంచెము మాటలు ఇప్పుడు మాట్లాడినంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా కొంచెం తగ్గి మాట్లాడతాం కదా. అయితే యిర్మీయా అక్కడ ఒక ఇంట్లో జైల్లో ఉన్నాడు, జైల్లో చాలా దినాలుగా ఉన్నాడు. ఆ స్థితిలో నుండి అతన్ని రప్పించి యెహోవా యొద్ద నుండి ఏదైనా మాట వచ్చిందా అంటే, వచ్చింది, నిన్ను బబులోను రాజు పట్టుకెళ్ళిపోతాడనే మాట వచ్చింది అని చెప్పాడు. అంత నిర్మోహమాటంగా ఎవరు చెప్పగలరు? ఇతను అలా చెప్పాడు అన్నమాట. 18వ వచనం మరియు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లా, నేను నీకైనను నీ సేవకులకైనను నీ ప్రజలకైనను ఏ పాపము చేసినదని నన్ను చెరసాల్లో వేసితివి. అంటే రాజుకు తెలియకుండా ఆయన చెరసాల్లో పడతాడా? నన్ను నేనేం పాపం చేశాను, నన్ను చెరసాల్లో వేయడానికి నేను చెప్పేదల్లా దేవుడు సెలవిచ్చిన మాటలే కదా నేను చెప్తుంది, అందుకోసం నన్ను ఆ జైల్లో ఎందుకు వేసావు అని అడిగాడు. బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశం మీదికైనను రాడు అని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఏమయ్యారు? వాళ్ళు ఎక్కడున్నారు? బబులోను రాజు రాడు అని ప్రకటించారు కదా, రాకుండా ఉన్నారా? వచ్చారు కదా. వాళ్ళు చెప్పింది అబద్ధం, నేను చెప్పింది వాస్తవం. మరి వాళ్ళేం బాగానే ఉన్నారు, వాస్తవం చెప్పిన వాడిని దేవుడు చెప్పినట్టుగా చెప్పమన్నట్టుగా చెప్పిన వాడిని నన్ను ఏమో మీరు జైల్లో పెట్టారు అనగానే, అప్పుడు ఆ రాజుగారు ఏమన్నాడో చూడండి. 20వ వచనం రాజా నా ఏలిన వాడ చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిము, నేను అక్కడ చనిపోకుండానట్టు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకము. ఆ యోనాతాను ఇంట్లో మరి ఆ జైలు పరిస్థితి ఎట్లా ఉందో ఏమిటో, అక్కడ కానీ ఎక్కువ రోజులు ఉంటే యిర్మీయా చచ్చిపోయే పరిస్థితి ఉందన్నమాట, అందువల్ల నన్ను అక్కడ ఉంచద్దు, నన్ను అక్కడ నుంచి రప్పించు అంటే సిద్కియా రాజు కదా ఇతని మాటను బట్టి అతన్ని పంపిస్తాడు. 21 కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీ గృహశాలలో యిర్మీయాను వేసి పట్టణంలో రొట్టెలు ఉన్నంత వరకు రొట్టెలు కాల్చి వారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చుట ఇచ్చుచూ వచ్చింది. ఇట్లు జరుగుగా యిర్మీయా బందీ గృహశాలలో నివసించను. అంటే ఒక ప్రైవేట్ హౌస్ని చెరసాలగా వాళ్ళు చేసి జైలుగా చేసి అక్కడ ఉంచుతున్నారు. అక్కడ జైల్లో ఉండే ఖైదీలకి తిండి తిప్పలు ఎవరు పెడతారు? ఆ ఇంటి వాళ్ళే పెట్టారు. ప్రభుత్వం తాలూకా చెరసాల్లో ఉన్నారనుకోండి, వీళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి తిండి ఏర్పాటు చేయాలి. కనుక నన్ను అక్కడ ఉంటే నేను ఎక్కువ కాలం బ్రతకను, చచ్చిపోతాను, కాబట్టి నన్ను అక్కడ నుంచి రప్పించు అంటే రప్పించి మామూలుగా ఇక్కడ
రాజుగారి ఆధీనంలో నడిచే చెరసాల్లో ఇతను పెట్టారు. రోజు ఒక రోజుకు ఒక రొట్టె ఇస్తారంట, అది ఉంటూ ఇక్కడ ఉంటున్నారన్నమాట. ఇలా ఉంటుండగా మరి దేవుడు మరి అలాగా ఉండలేడుగా, దేవుడు మళ్ళీ ఒక వాక్ ఇచ్చాడు. ఎవరికి? యిర్మీయా 38వ అధ్యాయం. ఏమన్నాడు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలుచున్న వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు, కానీ కల్దీలు యొద్దకు బయలు వెళ్ళు వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు తమ ప్రాణమును దక్కించుకుని వారు బ్రతుకుదురు. ఈ యెరూషలేములో ఉన్న వాళ్ళు ఖడ్గము చేత కానీ క్షామము చేత కానీ తెగులు చేత కానీ చస్తారు. బబులోనికి వెళితే తమ ప్రాణాన్ని దక్కించుకుంటారు, కాపాడుకుంటారు అని మళ్ళీ దేవుడు చెప్పమన్నాడు. చెప్పాడు. చెప్పగానే మరి ఆ దేవుడు ఇచ్చాడు వాక్కు, అది పోయి చెప్పాలి అక్కడ దేవాలయం దగ్గర ఉంటారు మనుషుల దగ్గరికి చెప్పాలి. 2వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడను. అద దాన్ని పట్టుకొని యిర్మీయా ప్రజలకందరికీ ప్రకటింపగా మత్తాను కుమారుడైన షపట్యాయును, పశూర్ కుమారుడు గెదల్యా, శలమ్యా వీళ్ళందరూ ఆ దేవాలయంలో పట్టణంలో ప్రముఖులు అన్నమాట. ఈ యొక్క మాటలు విని వాళ్ళు ఏమన్నారో చూడండి. ఆ గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిలిచున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు, చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. ఈ ఏం చిన్నబాబు, ఈ దేశాన్ని కాపాడే యోధులేమో మనోధైర్యాన్ని కోల్పోరు, ప్రజలేమో బెంబేలెత్తుతున్నారు. రాజా నువ్వు ఇతనికి మరణశిక్ష విధించు అన్నారు. అంటే అప్పుడు మరి సిద్కియా ఆయనకు అనుకూలంగా చెప్పట్లేదనో ఏమో. ఆ సిద్కియా ఏమన్నాడంటే చూడండి 5వ వచనం, అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడు అనగానే వారు యిర్మీయాను పట్టుకొని కారాగ్రహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను తాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండదు. ఆ బురదలో యిర్మీయా దిగబడెను. చూసారా, నీళ్లు లేని బావిలో దింపారు, బురద. ఆ బురదలో దిగబడ్డాడు, ఇంకా బురదలో ఉంటాడు. మరి బురదలో ఎలా ఉండడానికి అవుతుంది? అలాగా దించేసాడు. అలా ఉంటుండగా దేవుడు ఈ యిర్మీయాకు ఎలాగ సహాయం చేశాడో చూడండి. ఈ రాజుగారి దగ్గర ఒక అతను పనిచేస్తూ ఉంటాడు, కూషీయుడు అతను, ఇథియోపియా దేశస్థుడు, ఆఫ్రికా వాడు అన్నమాట. అతడి పేరు ఎబిద్ మెలకన్ అనే షండుడు, అంటే నపుంసకుడు అన్నమాట. మామూలుగా వాళ్ళు రాజ ప్రాసాదంలో పనిచేసే వాళ్ళందరినీ బలవంతంగా నపుంసకుడుగా చేసేస్తారు. వాళ్ళు నిస్వార్థంగా రాజప్రాసాదంలో సేవ చేయాలని, రాజప్రాసాదంలో ఉండే ఆడవాళ్ళకి వీళ్ళ వలన ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అట్లా చేస్తారన్నమాట. ఆ యబిద్మెలకు అనే అతను యిర్మీయాని ఇలాగా బావిలో గోతిలో ఆ బురదలో ఉన్న బావిలో వేసేయాలనే సంగతి తెలుసుకుని రాజు దగ్గరికి వచ్చి ఇట్లా మనవి చేశాడు. 9వ వచనం, యిర్మీయా అడగలేదు, ఏం లేదు, అతనికే యిర్మీయా ఇంత మంచిది వాడు, ప్రవక్త, మరి దేవుని నమ్ముకున్నవాడు, దేవుని సేవకుడు, ఆయన ఇలాగ చేశారా అని ఆయనకై ఆయనకి ప్రేరేపణ వచ్చి ఏమంటున్నాడు. 9వ వచనం, రాజా నా ఏలిన వాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయాను ప్రవక్త ఎడలా, ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము, అతడు ఉన్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక జైల్లో పెట్టాం కదా ఆయన, రోజుకు ఒక రొట్టె ఇస్తున్నాం, ఊర్లో రొట్టెలు అయిపోయింది, ఇంకా ఎక్కువ కాలం రొట్టెలు రావు, ఆకలితో అతడు ఇటు చచ్చిపోతాడు. ఎంతలోనే అతన్ని ఆ బురదలో ఉండే బావిలో దించి అతను తొందరగా చచ్చిపోయేటట్టు మనం ఎందుకు చేయాలా? కాబట్టి అది కరెక్ట్ కాదు, అతన్ని అక్కడి నుంచి విడిపించండి అన్నాడు. అనగానే రాజుగారి వెంటనే 10వ వచనంలో, అందుకు రాజు నువ్వు ఇక్కడి నుండి 30 మనుషులను వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన యిర్మీయా చావకమునకు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలకునకు సెలవేయగా, ఎబెద్మెలకు మనుషులను వెంట పెట్టుకుని రాజనగర్లో ఖజానా క్రింది గదిలోనికి వెళ్ళి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను తాళ్ళ మీద నీ చంకల కింద పెట్టుకోనమని అతనితో చెప్పాను. నేను ఆ పాత గుడ్లన్నీ అతనికి కింద పంపించారు, పంపించి ఆ గుడ్లన్నీ నీ సంకలు ఇలా పెట్టుకో, అప్పుడు తాళ్ళు వేస్తారు సంకల్లో. మరి మామూలుగా ఆ గుడ్డలు వేసుకోకపోతే తాళ్ళతోటి ఇంత బరువు పైకి మోసేటప్పుడు
బాధ తట్టుకోలేడు ఆ మాట. అందువలన పాట చిరిగిపోయిన బట్టలు కొన్ని ఇచ్చారన్నమాట ఇస్తే అవి సంకల్లో పెట్టుకుంటే దాని మీద పాడేసిన ఇతన్ని లాగేటప్పుడు ఒత్తిడి ఎక్కువగా అవదు, ఇతడు పైకి వచ్చిందాక తట్టుకోగలుగుతాడు అన్నమాట. అలా చెప్పగానే అతడు అలాగా చేశాడు. అందువలన ఇతన్ని పైకి లాగేశారు వాళ్ళు. 13వ వచనం, ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను తాళ్లతో చేదుకొని ఆ గోతుల నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించను. అదా ఇట్లా ఉండుండగా సిద్కియా రాజు యెహోవా మందిరంలో 3వ ద్వారం దగ్గర ఉండి ఇర్మియాను కబురు పెట్టాడు. ఇర్మియాతో ఏకాంతంగా మాట్లాడాలి. మామూలుగా పిలిచి మాట్లాడుతుంటే అందరి సమక్షంలో ఆయన నాతో ఓపెన్గా మాట్లాడలేకపోతున్నాడేమోనని ఇర్మియాను ఏకాంతంగా పిలిచి నాకు సంగతి తేట తెల్లంగా చెప్పు, అసలు ఏంటి దేవుని మాట ఏమిటి, బబులోను రాజుకు లోబడమంటున్నావు, ఎందుకు లోబడాలి, ఏమిటి లోబడిపోతే ఏమిటి అవుతుంది, నాకు స్పష్టంగా చెప్పు, అరమరిక లేకుండా చెప్పు అని ఇతన్ని పిలిచాడనమాట. చూడండి 14వ వచనం, తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలో ఉన్న 3వ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్లనను, నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాన్ని చెప్పుము. అనగా ఇర్మియా, నేను ఆ సంగతి నీవు తెలియజెప్పిన ఎడ నిశ్చయముగా నీవు నాకు మరణ శిక్ష విధించుదు. నేను నీకు ఆలోచన చెప్పినను, నువ్వు నా మాట వినవు. నేను నీకు చెప్పిన మాటలు అన్నీ బాగా చెప్పాను, ఇంకా విడమరిసి చెప్పేస్తే నువ్వు నన్ను చంపేస్తావు, మరణశిక్ష విధిస్తావు, నువ్వు నా మాటలు వినవు, ఎందుకు నన్ను చెప్పమంటావు అని అడిగాడు. 16వ వచనం, కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణం విధింపను, నీ ప్రాణము తీయచూచున్న ఈ మనుషుల చేతికి నేను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యంగా ప్రమాణం చేశాడు. నేను నీకు మరణశిక్ష విధించను, నీకు వ్యతిరేకంగా వాళ్ళ వాళ్ళకి నిన్ను అప్పగించను అని రహస్యంగా ప్రమాణం చేశాడు. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లా అన్నాడు, అంటే చాలా ఏకాంతంగా మనసులో అరమరికలు లేకుండా ఇర్మియా మాట్లాడుతున్నాడు, సిద్కియా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సిద్కియాతో ఇర్మియా ఏమన్నాడో చూడండి. దేవుడు ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతి యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు, ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడును, నీవును నీ ఇంటి వారిను బ్రతుకుదు. అది సూటిగా చెప్పేశాడు, నీవు బబులోను రాజు అధిపతి యొద్దకు వెళితే నువ్వు బ్రతుకుతావు, ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడుతుంది, నీవు నీ ఇంటి వారు బ్రతుకుతారు అని చెప్పాడు. అయితే నీవు బబులోను అధిపతి యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును, వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసేదరు, మరియు నీవు వారి చేతుల నుండి తప్పించుకోలేవు. నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళ చేతుల నుండి తప్పించుకోలేవు, నువ్వు అక్కడికి వెళ్ళావనుకో అక్కడి నుంచి నువ్వు తప్పించుకోవడానికి వీలవుతుంది అంటున్నాడు అన్నమాట. అందుకు ఇర్మియా అక్కడికి వెళ్ళడానికి ఇతని సమస్య ఏంటో చెప్తున్నాడు 19వ వచనం. అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లయను, కల్దీల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను, ఒకవేళ కల్దీలు నన్ను వారి చేతికి అప్పగించిన వేళ వారు నన్ను అపహసించెదరు. ఎందుకు బబులోను రాజుకి లోబడడానికి ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్కియా సంశయిస్తున్నాడు అంటే, ఆ కల్దీలతో అనుకూలంగా ఉండే యూదులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సిద్కియాకి పడదు. ఇప్పుడు ఈ సిద్కియా బబులోను రాజు దగ్గరికి వెళితే వాళ్ళు సిద్కియాకు గిట్టని యూదులకి ఇతన్ని అప్పజెప్తారేమో, వాళ్ళు ఇతన్ని గేలి చేసి ఎగతాళి చేసి ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ కోసం నేను బబులోను రాజు దగ్గరికి వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు అన్నాడు. అయితే దానికి ఇర్మియా ఏం చెప్పాడు, ఇర్మియా ఏం చెప్పాడు 20వ వచనంలో, అందుకు ఇర్మియా, వారు నిన్ను అప్పగింపరు, నువ్వు బ్రతికి బాగుగా ఉండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గురించి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. అట్లా బబులోను రాజు నిన్ను యూదులకు అప్పగించాడు, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యు అన్నాడు. అలా చేయకపోతే ఏమవుతుందో ఒకటి చెప్తున్నా 21వ వచనం, నువ్వు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడలా యెహోవా ఈ మాట నాకు తెలియజేశాను, యూదా రాజనగరులో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుడి ఎద్దకు కొనిపోబడదు. నువ్వు నేను చెప్పినట్టు చేయలేదు అనుకో, నీ రాజ్యంలో ఉండే ఆడవాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు. అలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూసి, మరి నీ సంస్థానంలో ఉండే వాళ్లే, నీ రాజప్రాసాదం నుండి ఆడవాళ్లే, ఇతని ఈ బోడ భార్యలు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు, వాళ్ళందరూ
నీ ఓ రాజా నీ ప్రియ స్నేహితులే నిన్ను మోసం చేశారు, నీ పైన విజయం పొందారు, నీ పాదములు బొర్రలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరి అని అందరు. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీరు ఎద్దుకు కొనుకోబడు. నీవు వారి చేతుల నుండి తప్పించుకుని జాలక బబులోను రాజు చేత పట్టబడదు. గనుక ఈ పట్టమును అగ్ని చేత కాల్చుటకు నీవే కారణం. అంటే ఒక్క సిద్కియా రాజు గనక బబులోను రాజుకి లోబడితే అంతా సవ్యంగా ఉంటుంది, ఇతనికి తన కుటుంబానికి ఏమీ నష్టం ఉండదు. లోబడకపోతే ఈయన కుటుంబం ఒకదారి, భార్యలు ఒకదారి, పిల్లలు ఒకదారి అవుతారు. కనుక ఆయనకి చెప్పాడు, కానీ ఆ మాటలు ఈయన నమ్మలేకపోతున్నాడు. మరి ఈ పట్టణం కాల్చబడ్డానికి కూడా నీవు కారకుడు అవుతావు. 24వ అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లాను, నీవు మరణశిక్ష నొందకుండాట్లు ఈ సంగతులను ఎవరికి తెలియనీయకము. నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు వినిన ఎడల వారు నీ వద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండానట్లు రాజు. ఇప్పుడు ఈ రాజుగారికి ఈయనకి సంభాషణ జరిగింది కదా. నువ్వు బయటికి వెళ్ళగానే నిన్ను కొంతమంది అడుగుతారు, నువ్వు రాజుగారి దగ్గర ఏకాంతంగా ఏదో సమావేశం చేసినట్టున్నావు కదా, ఏమిటి సమావేశ సారాంశము, ఏమిటి మాట్లాడుకున్నారు మీ ఇద్దరు అని అడుగుతారు. అడిగితే నువ్వేం చెప్తావంటే, నేను ఆ బందీ గృహశాలలో ఉన్నాను కదా, అక్కడ నుండి మళ్ళీ అంతకు ముందు ఉండే దగ్గరికి పంపిస్తాడేమో, అక్కడికి పంపొద్దు అని అడగడానికి నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాను. మరి ఇంత మాట్లాడాడు కదా, ఇంత మాట్లాడిన వాడు ఆ ఒక్క మాట చెప్తే ఎట్లాగా, అది అబద్ధం అవుతుందా? ఒక్కోసారి మనకి ఏదైనా ఒక విషయం గురించి చాలా విషయాలు తెలియచ్చు, కానీ ఎవరైనా మనల్ని ఏదైనా అడిగితే ఆన్సర్ టు ది పాయింట్, వాళ్ళు ఎంతవరకు అడిగారో అంతవరకే చెప్పాలి. మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్పక్కర్లేదు. మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్పనంత మాత్రాన మనం అబద్ధం చెప్పినట్టు కాదు. కాబట్టి మనకు తెలిసిందంతా వాళ్ళ ముందు వలకపోయాల్సిన పని లేదు, వాళ్ళందరి ముందు పోసగుచ్చినట్టుగా చెప్పాల్సిన పని లేదు. చాలా విషయాలు రాజు ఈయన ముచ్చరించుకున్నాడు, అవన్నీ వీళ్ళకి ఎందుకు చెప్పాలి? నువ్వు ఎందుకు వెళ్ళావు రాజు దగ్గరికి అంటే, ఇదిగో నన్ను ఇప్పుడున్న బందీగృహం నుంచి ఇంకా పాత దానిలో పంపిస్తాడేమో, అలా పంపొద్దు అని చర్చ జరిగింది మా ఇద్దరి మధ్య అని కోరుకున్నాడు. అది అలాగే బైబిల్లో ఇట్లాంటి కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మనల్ని ఇబ్బంది పెట్టేవి, అట్లా ఎందుకు జరిగింది, భక్తులు ఇట్లా ఎందుకు చేశారనేవి, వాటి గురించి వ్యాఖ్యాతలు అందరూ ఏమంటున్నారంటే, ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు తన భార్యను నా చెల్లెలు అన్నాడు, అది ధర్మశాస్త్రం కూడా లేని కాలము, అజ్ఞాన కాలము. అందువలన ఏంటంటే తను ఒక్కడే, మరి వాళ్ళు ఏమని భార్య అని చెబితే భర్తను చంపేసి ఆ భార్యని తీసుకెళ్ళిపోతారు. కనుక చెల్లెలు అయిన మాట కూడా వాస్తవమే, ఏమైనా చెల్లెలు వరుస ఒక కోణంలో చూస్తే శారా అబ్రహాంకి చెల్లెలు అవుతాయి, ఇంకో కోణంలో చూస్తే భార్య అయింది చెల్లెలు వరుస అయ్యా అని నేను పెళ్లి చేసుకున్నాను. కాబట్టి నువ్వు చక్కని దానివి, మనం బయటికి ఎక్కడికో వెళ్ళి వేరే ప్రాంతాలు వెళ్ళిపోతున్నాము, కాబట్టి అక్కడ ఎవరైనా నేను అడిగితే నువ్వు నేను నీవు చెల్లెలు అని చెప్తాను, నువ్వు గమనుండు ఏమనొద్దు అని చెప్పాడు. కాబట్టి అట్లాగా ఒక్కోసారి అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అబ్రహాం అలాగే చేశాడు, ఇస్సాకు అలా చేశాడు, ఇంకా చోట్ల అలాగా చేశాడు. ఇలాంటివన్నీ కూడా మనము అజ్ఞాన కాలంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు చేశారు అనుకోవాలి, కానీ అబ్రహాం ఇట్లా చెప్పాడు కాబట్టి నేను కూడా అట్లాగా చెప్పచ్చా అని మనం అలాంటి దాన్ని ఆశగా తీసుకుని చెప్పకూడదు, మనం చేసుకోకూడదు అన్నమాట. మరి అలాగైతే మరి అబ్రహాము 12 రాజ్యాలు అలా చెప్పాడా? 12 రాజ్యాలు 13 వచనాలు మళ్ళీ 20 రాజ్యాలు కూడా గెరారు రాజు దగ్గర, అభిమెలకు రాజు దగ్గర కూడా అలాగే చెప్పాడు. అయితే దేవుడు అభిమెలకుతో మాట్లాడుతూ అతడు ప్రవక్త అన్నాడు. అతడు ప్రవక్త, నువ్వు ఆయన భార్యను తీసుకున్నావు, జాగ్రత్త, నీ ప్రాణం పోద్ది అన్నాడు. అసలు భయపడి అబ్రహాంను కబురు పెట్టి, ఏంటయ్యా నువ్వు నీ భార్యను నాకు ఎట్లా చేశావంటే, ఈ దేశంలో దేవుని భయం లేదు అందుకని నేను అట్లా చేయాల్సి వచ్చింది. మరి అబ్రహాం చేసింది తప్పు అయి ఉంటే అతడు ప్రవక్త అనే మాట దేవుడు అంటాడా అబ్రహాం గురించి? ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అని శారాను గురించి, ఈమె నా చెల్లెలను చెప్పాను గనుక గెరారు రాజైన అభిమేలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాను. అయితే ఆ రోజు రాత్రి దేవుడు 3వ వచనం, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్న మందు అభిమేలకు నదుకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడు సుమా అని చెప్పాడు. అయ్యా ప్రభువా, మరి ఆమె నా చెల్లెలని అతనే చెప్పాడు, అందుకు నేను చేర్చుకున్నాను అన్నాడు. అంటే
ఆలోచన. అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసిన నేను ఎరుగుదు, మరియు నువ్వు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించింది, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన నీవును నీ వారందరూ నిత్యముగా చచ్చెదరు అని చెప్పాడు అన్నమాట. కాబట్టి చూసారా, కొన్ని కొన్ని గొప్ప గొప్ప భక్తుల జీవితంలో ఇట్లాంటి చిన్న చిన్నవి మనం పెద్దగా సీరియస్గా చూడాల్సిన పని లేదు. వాళ్ళ కాలము, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి మనము అనుకోవాలి. కానీ అబ్రహాం లాంటి త్యాగధనుడు, సమర్పణ కలిగినటువంటి భక్తుడు అలాంటి చిన్న విషయంలో ఆయన ఏమి తప్పిపోతాడో మనం అనుకోకూడదు. అసలు ధర్మశాస్త్రం వచ్చింది మోషే దగ్గరే కదా, అబద్ధం, ఇలా దొంగతనము, నరహత్య, వ్యభిచారము, ఇవన్నీ అసలు ఆజ్ఞలు అంటే ఏమిటి, ఏది పవిత్రము ఏది అపవిత్రము అని నిర్ణయించింది అక్కడ. అది వరకంతా అజ్ఞాన దశలో వాళ్ళకి ఏ తప్పు ఏది ఒప్పో తెలియని ఒక అజ్ఞాన దశ. కాబట్టి అజ్ఞాన దశలో వాళ్ళు అలాగే చేశారు. దాన్ని ఆసరగా తీసుకొని ఈ రోజు మనం తప్పులు చేయకూడదు. ఇప్పుడు మనకి ధర్మశాస్త్రంలో స్పష్టంగా అబద్ధం చెప్పొద్దనుంది, నరహత్య చేయవద్దనుంది, వ్యభిచారం చేయొద్దనుంది, ఇంకా అన్ని స్పష్టంగా ఉన్నాయి. కొత్త నిబంధన వెలుగులో ఇంకా చాలా తేటతెల్లంగా మనము దేవుని కొరకు ఎట్లా జీవించాలో ఉన్నది. ఎప్పుడో అబ్రహాం చేశాడు, దావీదు చేశాడు, మరొకరు ఎవరో చేశారు, కాబట్టి నేను కూడా ఇప్పుడు అట్లా చేయొచ్చు అన్న భ్రాంతిలో భావనలో మనము ఉండకూడదు. ఇక ఈ 39వ అధ్యాయంలో సారాంశం ఏంటంటే, ఇక బబులోను వాళ్ళు వచ్చి ఈ యెరూషలేముని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, అదంతా ఇక్కడ ఉందన్నమాట. యూదా రాజైన సిద్కియా యోలుబడి అందు 9వ సంవత్సరం 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, సిద్కియా యోలుబడి అందు 11వ సంవత్సరం 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పట్టబడ్డాయి. ఈ 3వ వచనంలో ఆ బబులోను అధికారులు అందరూ వచ్చి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో వచ్చి అక్కడ కూర్చున్నారు, ఆ గుమ్మంలో కూర్చున్నారు. యూదా రాజైన సిద్కియా అతని యోధులు అందరూ పారిపోయారు. అయితే కల్దీయుల సేన వారిని తరిమి ఎరుకో దగ్గర ఉన్న మైదానంలో సిద్కియాను కలుసుకొని పట్టుకున్నారు. రాజు అతనికి శిక్ష విధించాలని హమాదు దేశంలో రిబ్లా పట్టణం దగ్గర ఉన్న బబులోను రాజైన నెబుకద్నెజరుకు సిద్కియాను తీసుకుని పోయారు. ఆ పట్టణంలో సిద్కియా కుమారులు ఇద్దరిని అతని కళ్ళ ముందే చంపించేసి సిద్కియా కళ్ళు తీసేశారు. అలా జరిగింది. మరి ఇతడు లోపడలేదు కాబట్టి ఇర్మియా మాటలకి మరి ఆ శిక్ష అతనికి విధించింది. అయిన తర్వాత ఇప్పుడు ఇర్మియా ఉన్నాడు కదా, ఇక అయిపోయింది. ఇక ఇర్మియా ఈ యొక్క యెరూషలేము పట్టణం నాశనం అయిపోవడము, ఆ సిద్కియాకి శిక్ష విధించడం జరిగింది. అయితే అప్పుడు 9వ వచనం, అప్పుడు రాజదేహ సంరక్షణలకు అధిపత్యకు నెబూజరదాను శేషించి పట్టణంలో నిలిచి ఉన్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని, శేషించిన ప్రజలందరినీ బబులోనికి కొనిపోయాను. అంటే బబులోను దేశంలో ముఖ్యమైన వాళ్ళందరూ చంచిపోగా, రాజు ఇలాగా దొరికిపోగా, ఇక మిగతా వాళ్ళు ఎవరో ఉన్నారు కదా వాళ్ళందరినీ తీసుకొని బబులోనికి వెళ్తున్నారు. అయితే 10, రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించను. పేదవాళ్ళని మాత్రం వదిలేశారు, వదిలేసి ఆ ద్రాక్ష తోటలు పొలములు అవన్నీ సాగు చేయండి అని వాళ్ళకి ఆ పని అప్పగించారన్నమాట. అయితే ఇర్మియా గురించి నెబుకద్నెజర్ రాజు ఈ రాజదేహ సంరక్ష అధిపతికి ఏం చెప్పాడంటే, మరియు ఇర్మియాను గురించి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షణకు అధిపతికు నెబూజరదానుకు ఈ ఆజ్ఞ ఇచ్చాను, నీవు ఇతనికి హాని చేయక దగ్గర ఉంచుకొని పరామర్శించి అతడు నీతో చెప్పునట్లు చెయ్యమని చెప్తున్నాడు. ఇర్మియా గురించి నెబుకద్నెజరు అంత శ్రద్ధ తీసుకున్నాడు. అంటే ఇర్మియా ప్రవక్త కదా, దేవుడి సేవకుడు కదా, ఆయన దేవుడి మాటలు చెప్పారు, ఆ ప్రకారంగానే తను చేయగలిగాడు. కాబట్టి అతని మీద ఉండే ఆ గౌరవం చేత అలాగా చేశాడు. అప్పుడు అతను ఏం చేశాడు, 13, కావున రాజదేహ సంరక్షణకు అధిపతి అయిన నెబూజరదాను, షండులకు అధిపతి నెబూషట్బానును, జ్ఞానులకు అధిపతి నేర్గల్ షరేజరును, బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీగృహ శాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతన్ని ఇంటికి తోడుకుని పోవటకు షాఫాను కుమారుడు అహీకాము కుమారుడు గెదెల్యాక అతన్ని అప్పగించి అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేశాను. అంటే బందీగృహంలో నుంచి ఇర్మియాను విడిపించారు. తర్వాత ఇక్కడ ఈ 15వ వచనం నుండి చివరి దాకా ఒక ప్రాముఖ్యమైన విషయం మనకు కనిపిస్తుంది. అంతకుముందు ఇర్మియా
మరి కొంతమంది ఇతనికి మరణం విధించాలని ఒక ఒక గోతిలు పడేశారు కదా, బురద ఉండే దాంట్లో పడి బురద ఉండే గోతులు పడేశారు కదా, ఆ బురద ఉండే గోతిలో నుండి అతని బయటికి రావడానికి ఒక నపుంసకుడు ఒక కూషీయుడు ఇథియోపియా దేశస్థుడు రాజుగారి ఇంట్లో పనిచేసేవాడు ఆ ఇర్మియాకి సహాయం చేశాడు. ఆ గోతిలో నుండి బయటికి అతన్ని తీసుకురండి అయ్యా, అతడు అక్కడ ఉండి చచ్చిపోతాడు, ఇక్కడ రొట్టెలు ఎటు అయిపోతున్నాయి, ఆ మామూలుగానే చనిపోతాడు, ఇంక ఈ మాత్రం దానికి ఎందుకు మళ్ళీ ఆయన్ని ఆ బురద ఉండే గోతిలో పడేశారని చెప్పాడు రాజుగారు. ఇతని మాటను బట్టి 30 మంది మనుషులను పంపించి ఆ ఇర్మియాను పైకి తీశాడు కదా. అంటే ఇర్మియా అక్కడే ఉండి చచ్చిపోకుండా ఈ షండు లేకపోతే ఈ కుషీయుడు ఇర్మియాకి సహాయం చేశాడు. కనుక అతడు చేసిన సహాయానికి ఇర్మియా మళ్ళీ అతనికి సహాయం చేసే అవకాశం ఇర్మియాకు దొరికింది. చూడండి ఏం చెప్తున్నాడు 15వ వచనం, ఇర్మియా బందీగృహ శాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు వెళ్ళి కూషీయుడకు ఎబెద్మెలకుతో ఇట్లనము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను, నీవు చూచుచుండగా ఆ మాటలు ఈ దినమున నెరవేరును, ఆ దినమున నేను నిన్ను విడిపించదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను, నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్న నీ ప్రాణము నీవు దక్కించుకుందు, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు యెరూషలేము ఇశ్రాయేలు దేశము బబులోను రాజు వశమైపోయింది. ఈ రాజదేహాల సంరక్షకుల అధిపతి దీని మీద ప్రస్తుతం అధికారిగా ఉన్నాడు. అతడు ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని చంపేయచ్చు. మరి ఎబెద్మెలకు అని రాజు దగ్గర పనిచేసిన అతను మరి రాజు దగ్గర అంత సన్నిహితంగా పనిచేశాడు కాబట్టి ఇతన్ని మనం ఎందుకు బతికించాలా అని అతన్ని చంపేయాలంటే చంపేయచ్చు. అయితే ఇర్మియా దేవుడి సెలవు చొప్పున అలాగా చెప్పాడు, నీకేం అపాయం రాదు, నీ దేవుడు నమ్ముకున్నావు. అంటే బహుశా ఇతడు ఇర్మియా చెప్పిన మాటను బట్టి భయభక్తులు కలిగి యెహోవా దేవుడి యందు విశ్వాసం ఉంచి ఉండొచ్చు అన్నమాట. ఉంచి ఉన్నాడు గనుకనే ఇర్మియాని ప్రమాదంలో నుంచి తనకు ఒక అవకాశం దొరికింది గనక అవకాశం ఉపయోగించి రాజుగారికి చెప్పి అతన్ని ఆ ప్రమాదం నుండి కాపాడగలిగి, అయితే అతడు చేసిన ఉపకారానికి దేవుడు వెంటనే మరలా ఇర్మియా ద్వారా అతనికి ఉపకారం జరిగేటట్టుగా చేస్తాడు. కాబట్టి సన్మార్గంలో ఉండే వాళ్ళకి దేవుని కొరకు జీవిస్తుండే వాళ్ళకి మంచి వాళ్ళకి మనం ఎప్పుడన్నా ఏదైనా సహకారం చేస్తే ఉపయోగపడితే వాళ్ళకి మనం మేలు చేస్తే దేవుడు తప్పక ఆ మేలుకు ప్రత్యుపకారం మనకు జరిగేటట్టుగా చేస్తాడు. దేవుడు ఎవరికి అచ్చి ఉండేటటువంటి దేవుడు. కాబట్టి మనము మంచి వాళ్ళకి అనకపోయినా చెడ్డవాళ్ళకైనా మనం సహాయం చేయొచ్చు. సహాయం చేయడానికి మంచి చెడ్డ కూడా ఉండక్కర్లేదు. ఇప్పుడు సౌలు రాజు ఉన్నాడు, దావీదుని చంపాలని ఎదుగుతున్నాడు. మరి 2 సార్లు దొరికాడు సౌలు దావీదు చేతిలో ఆ గుహలో. మరి దావీదు చంపేశాడా? చంపలేదు. అతని వస్త్రపు చెంగు మాత్రం కోశాడు. అందుకు కూడా బాధపడ్డాడు, ఇతను దేవుడి చేత అభిషేకింపడ్డవాడు, ఇతని వస్త్రపు చెంగు నేను కోశానే అని బాధపడ్డాడు. అంటే అపకారికి ఉపకారం చేశాడు. కాబట్టి అలాగా మంచి వాళ్ళకేమి, చెడ్డవాళ్ళ మీద చెడ్డవారి మీద మంచి వారి మీద మన దేవుడు సూర్యుని ఉదయింపు చేస్తున్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షం కురిపిస్తున్నాడు. అలాంటి దేవుడు బిడ్డలం మనము. కాబట్టి మనము కీడుకు ప్రతి కీడు చేయక మనము మేలు చేయాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాం. కాబట్టి ఈరోజు మనము ఈ 36, 37, 38, 39 అధ్యాయాల్లో అనేక సంగతులు దేవుడు మన దృష్టికి తీసుకొచ్చాడు. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదని, శ్రద్ధగా చదవాలని, దానికి మనం లోబడాలని దేవుడు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి మనము క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ దానికి మనము విధేయత చూపిస్తూ ఉంటే వ్యక్తిగతంగా కుటుంబ పరంగా అన్ని విధాల మనకు అది క్షేమాన్ని కలుగజేస్తాం. కాబట్టి మనము కొంతమంది ఉద్దేశం ఎలా ఉంటుందంటే తెలియక తప్పు చేస్తే క్షమాపణ ఉంటుంది, తెలిసి తప్పు చేస్తే ఎట్లుంటుందో అని తెలుసుకోకుండా ఉండడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ తెలిసిన తర్వాత లోబడకపోతే ఎట్లుంటుందో ఏమో అని తెలియకుండా ఉంటే మంచిది కదా అన్న ఉద్దేశంలో కొంతమంది ఉంటారు. అది మన ఉద్దేశం దేవుడికి తెలుస్తుంది కదా, మనం లోపల ఎలాంటి మనసు కలిగి తెలుసుకోకుండా ఉన్నామని దేవుడికి తెలియదా? దాన్ని బట్టేనా దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి దేవుని వాక్యాలను మనం తెలుసుకుందాం. తెలుసుకునే కొద్దీ మనము దేవుడి కొరకు దేవుడికి లోబడడం అంత పెద్ద కష్టమైన సంగతి ఏం కాదు. లోబడాలనే మనసు మన ఆశ, అంటే చూసారా
ఇష్టం మనలో ఉంటే ఏం దేవుడు ఏమన్నా బావిలో దొక్కమంటాం లేదుగా, అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోమని చెప్తాడు ఆ దేవుడు. ఈ లోకంలో దేవుడి కొరకు సాక్షిగా, దేవునికి మహిమకరంగా, మరి దేవుని కొరకు, మరి దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలనే కదా ఆయన మనం చూస్తున్నాం. ఎంతమంది భక్తులు, గొప్ప గొప్ప భక్తులు ఈ లోకంలో దేవుడి కొరకు జీవించి దేవుని మహిమపరిచి వారి జీవితాలని సుఖవంతం చేసుకున్నారు. అనేకుల జీవితాలను కూడా ఆత్మీయంగా చైతన్యవంతం చేసి భక్తి మార్గంలో నడిపించి వాళ్ళ జీవిత యాత్ర చాలించారు. కాబట్టి అలాగే మనం కూడా మన తరము వారికి సేవ చేసి వాళ్ళందరూ దేవుడి యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఈ లోకంలోను రాబోయే లోకంలోను దేవుడికి ప్రీతి పాత్రులుగా మరి క్షేమకరమైన స్థితిలో ఉండటకు ప్రభు తన సమృద్ధి అయిన కృప మనకు అనుగ్రహించినట్లుగా ప్రభుని వేడుకుంటాం. ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపకు దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయన, వందనాలు తెలుస్తున్నాను. ఈ రాత్రి వేళ యిర్మీయా గ్రంథం 36-39 అధ్యాయాల వరకు ఉన్న సంగతులు, మీ వాక్యం పట్ల మేము శ్రద్ధ చూపించవలసిన సంగతులు, విషయాలు, ఇంకా అనేకమైన విషయాలు మేము చెప్పుకోవడానికి మీరు కృప ఇచ్చి ఉన్నారు మా నాయన, మా తండ్రి. అంత దినాల్లో మేము ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం ప్రభువా. ఈ లోకపు నటన గతించుచున్న రోజుల్లో మేము ఉన్నాం. ఇంకా ఈ లోకం మీద మేము ఆశలు పెంచుకోక, భ్రమలు కలిగి ఉండక, మీరు అక్కడ ఏ క్షణాన వస్తుందో, ఈ లోకం ఎప్పుడు ముగిస్తుందో మాకు తెలియదు కనుక, ఉన్నంతలో మాకున్న కొద్ది కాలంలో మా ప్రభువ మీద యథార్థమైన భయము, భక్తి, విశ్వాసం కలిగి మిమ్మల్ని హత్తుకొని మీకు ఇష్టలైన బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించి మిమ్మల్ని కనపరచుటకు అనుగ్రహించవస్తుందని మనం చేసుకుంటున్నాం. ఎంతమంది బిడ్డలు జాయిన్ అయ్యారు ఈరోజు, కొత్తగా కొంతమంది ప్రవీణ్ ఇట్లాంటి వాళ్ళు జాయిన్ అయ్యారు, అలాంటి వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. ఇలాగ మా కుటుంబ సభ్యులు, బంధువులు, మా ప్రభు, ఇంకా సంఘ సభ్యులు అద్దెంకలో, నర్సీపట్నంలో, ఇంకా వైజాగ్లో మా ప్రభు ఉన్న బిడ్డలందరూ అనేక మంది జాయిన్ అవడానికి మీరు కృప ఇచ్చారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. మీ క్షేమము, ఆశీర్వాదం ప్రతి కుటుంబం మీదకి రానివ్వాల్సిందని, మీరు అక్కడ కొరకు ప్రతి ఒక్కరూ ఎల్లవేళ సిద్ధపాటు కలిగి ఉండడానికి, అశ్రద్ధగా, అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా లోక సంబంధమైన విషయాల్లో తలమునకలై ఉండకుండా తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ మా ప్రభు మీరు అక్కడ ఆశ అపేక్షించు స్వస్థ బుద్ధి కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరిని మీరు అనుగ్రహించమని ఆశీర్వదించమని, వృద్ధులు, పెద్దలుగా ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ క్షేమం, ఆశీర్వాదం వాళ్ళకి దయచేస్తుందని మా రక్షకుడి మోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి కొనియాడు వేడుచు ఉన్నాము తండ్రి. అందరికి వందనాలు.